Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కారణం ఏమిటంటే సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత ఈరోజు ఈ పెద్ద మనిషి అంటాడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి గాడిదలు కాశారయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ ఇప్పుడు మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు అక్క చెల్లెమ్మలు రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నేను. ఈ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తారని అంటున్నాడు. మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారని అంటున్నాడు. మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 కాబట్టి ఈ మూసేయడానికి సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది అంటే పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టోని తీసుకొస్తా ఉన్నారు, దాన్ని బిస్మిల్లా బాత్గా ఈరోజు వండుతా ఉన్నారు. ఈరోజు మనం అమలు చేసి చూపించిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా ఈరోజు వండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు బాబు అనే వ్యక్తికి నిజంగా ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడు ఈ పెద్ద మనిషి అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కారణం ఏమిటంటే సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత ఈరోజు ఈ పెద్ద మనిషి అంటాడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెడతాడు.